మానవ లోకానికి స్వాగతం మా లోకానికి స్వాగతం. మంచి పుస్తకం ఒక స్నేహితుడు. 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో మంచి పుస్తకం ఏప్రిల్ 27, 2024న ఒక పెద్ద ఉత్సవాన్ని జరుపుకున్నారు. ఈ ఉత్సవంలో అనేక మంది పుస్తక ప్రియులు, మంచి పుస్తకం ప్రియులు వచ్చి వారి అభిప్రాయాలను పంచుకున్నారు. వారు ఏం మాటలు చెప్పారు, వాళ్ళ ఆలోచనలు ఏంటి, వాళ్ళ అభిప్రాయాలు ఏంటి, మంచి పుస్తకం గురించి తెలుసుకుందాం. పదండి లక్ష్మి గారు, నమస్తే. మంచి పుస్తకం ట్రస్టీ మీరు, 20 సంవత్సరాల అనుభవంలో ట్రస్టీగా మీ ఆలోచనలు ఈ రోజు గురించి మీ అభిప్రాయం చెప్తారా? నాకు యాక్చువల్లీ 20 సంవత్సరాల నుంచి నేను ట్రస్టీ కాదు, 17 ఏళ్ళు అయింది. కానీ భాగ్యలక్ష్మిను సురేష్ ముందు నుంచి ఫ్రెండ్స్గా ఎప్పటి నుంచో పరిచయం, బాల సాహిత్య టైం నుంచి. వాళ్ళ అసలు పుస్తకాలంటే వాళ్ళకి పిల్లల గురించి వాళ్ళకున్న ఆసక్తి మాకు ముందు నుంచి మాకు చాలా ఇన్స్పిరేషన్గా ఉంది. తర్వాత కొన్నేళ్ళ తర్వాత వాళ్ళు చేసే పనులు మానుకుని ఇదే కంప్లీట్గా చేద్దాం అనుకున్నప్పుడు ఫ్రెండ్స్గా మేము అందరం చర్చించుకున్నాం. దాని తర్వాత మొదలుపెట్టారు. కొన్నేళ్ళ తర్వాత నన్ను ట్రస్టీగా ఉంటావా అని అడిగారు. సో నాకు బాగా గుర్తున్నది, ట్రస్టీగా అంటే బాధ్యతలు ఏంటి అయితే అలా ప్రశ్నలు, బాధ్యతలు ఏంటి అని అడిగేవాళ్ళే మాకు ట్రస్టీగా. కానీ సమాధానం, ట్రస్టీ అనేవాళ్ళు మమ్మల్ని ట్రస్ట్ చేయాలి, అలాంటి ట్రస్ట్వర్దీగా ఉండే ట్రస్టీ కావాలని. నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే ఎలాగ ఎక్కడికి వెళ్ళినా మనకి ఏ పుస్తకం అయితే ఎవరికి బాగుంటుంది అనే ఆలోచనతో నిరంతరం ఉండేవాళ్ళు. మనం కొంచెం టైం గడిపినా మనకు కూడా అదే వస్తుందన్నమాట. నేను సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తాను, అయినా నేను ఎక్కడికి వెళ్ళినా దీని గురించి ఆలోచించేటట్టుగా నాకు ట్రస్టీగా అది నాకు అవసరం లేకపోయినా సరే చాలా మనకి న్యాచురల్గా ఇది వస్తుంది. అంత ఇంట్రెస్ట్ ఉన్న ఇన్స్పిరేషన్ వాళ్ళు మనకి ఇన్స్పిరేషన్. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐఎమ్ అసోసియేటెడ్ విత్ దెమ్ ఫర్ సో లాంగ్. తర్వాత ఈ పెట్టడంలో కూడా నేను అందరికి చెప్తున్నది ఏంటంటే 15 ఏళ్ళు 5 ఇయర్స్ బ్యాక్ 17 ఏళ్ళు అయింది. అప్పుడు నేను అన్నాను మనం 15 ఏళ్ళు జర్నీగా ఒకటి పెడదామా అని. వాళ్ళకి ఎలా అంటే అసలు ఎందుకు మళ్ళీ ఇదంతా చెప్పుకోవడం అవసరం అన్నట్టుగా. సో 5 ఏళ్ళు పట్టింది కన్విన్స్ చేయడానికి. ఇప్పుడు వాళ్ళంతటి వాళ్ళే భాగ్యలక్ష్మి సురేష్ ఒప్పుకున్నారు, ఇలా సెలబ్రేట్ చేసుకుందాము. చాలా మందికి తెలియాలి. తర్వాత ఒక విధంగా ఇవి ఉంటాయి చూడండి, పిల్లల్ని నీతి చెప్తేనే వాళ్ళది ఆకలింపు చేసుకుంటారని ఒక ఆలోచన అందరికీ ఉండేది. అలా కాకుండా ముందు నుంచి నువ్వు ఒకటి ఒకలాంటి రచన చదువుతూ ఉంటే ఆటోమేటిక్గా నీకే ఒకటి వస్తుంది అనేది అనేది అందరికీ ఎలా చెప్పగలం యాక్చువల్గా మనం అనుకునే. అలా ఇక్కడ చూస్తే ఈ ప్రాసెస్ ఇట్స్ ఆల్సో అన్ ఇండికేషన్ ఆఫ్ వాళ్ళ థాట్ ప్రాసెస్. ఇవన్నీ కూడా కలిసి మేము ఎలా పెడితే బాగుంటుంది, అందరికీ అసలు పుస్తకం అంటే ఎలా వస్తుంది, ఎలా దానికి లైఫ్ ఎలా వస్తుంది, తర్వాత డిస్కౌంట్ అంటే అందరూ ఎందుకు ఎక్కువ డిస్కౌంట్ కావాలనుకుంటారు, అసలు డిస్కౌంట్ అంటే ఏంటి, తర్వాత అసలు పుస్తకం విలువ ఏంటి మనకి మన జీవితంలో. చాలా బాగా వచ్చింది అనిపించింది నాకు. ఐ హోప్ ఆల్ ద ఆడియన్స్ ఆల్సో లైక్. మీరు చెప్పినట్టుగా వారితోటి కలిసి ఆ ప్రయాణంలో పుస్తకాల గురించి మన ఆలోచన కూడా విస్తృతమైంది. అవును,